ఎంపీ కవిత గల్ఫ్ కార్మికుల కోసం ఖర్చు పెట్టామంటున్న 106 కోట్లకు లెక్క చూపాలని కాంగ్రెస్ సీనియర్ నేత టి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రంగపేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కవిత మాట్లాడిన మాటలను ఖండించారు. గల్ఫ్లో మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షలు ఇస్తామని, పైసా కూడా ఇవ్వలేదన్నారు. వచ్చే ప్రభుత్వంలో గల్ఫ్ కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామని పేర్కొన్నారు. గల్ఫ్లో ఎవరన్నా మృత్యువాత పడ్డట్టయితే 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పాను. నేను గౌరవ పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు కూడా ఏమంటారని చెప్పానంటే, 1268 మంది గల్ఫ్లో అసూలు బాసిండ్రు, మేము వాళ్ళ శవాలను ఏదైతుందో ఇంటికి తరలించడానికి దోహదపడ్డామని చెప్పంటున్నాను. సంతోషం, అంతవరకు అని చేసింది మీరు. అక్కడి కార్మికులు తలా చందా వేసుకుని ప్రోగు చేసుకొని ఏది విధంగా శవాలు తీసుకొచ్చుకుంటే, ఈ 4 సంవత్సరాలు 1 రూపాయి సాయం చేయడానికి మీకు చేయరాలేదు కదమ్మా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 4 సంవత్సరాలు గడిస్తే 4 సంవత్సరాలలో ఫైల్ సర్క్యులేషన్ ఉన్నది. ఎక్కడమ్మా మీరు ఖర్చు చేసింది? ఒకసారి వివరాలు ప్రకటించండి. గల్ఫ్లో మృత్యువాత పడ్డటువంటి యొక్క కార్మికుల కుటుంబాలను ఆదుకోవటానికి ఇంకో పలాని కుటుంబానికి ఈ సాయం చేసిన చెప్పని చెప్పండి. ఒక్క కుటుంబానికి నేను గౌరవ పార్లమెంట్ సభ్యురాలు చెప్పిందే ఫైల్ సర్క్యులేషన్ ఉందని చెప్తుంది. దాన్ని బట్టే మీరు ఊహించండి.